हेलो फ्रेंड्स, वेलकम टू रजनी रेसिपीस एंड आइडियास। वीडियो लो मंची स्नैक आइटम चेसुकोबोतున్నాం అండి। అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా రెండు స్వీట్ కార్న్స్ తీసుకొని నీట్ గా ఒల్చి పక్కన పెట్టేసుకుందాం। తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని స్వీట్ కార్న్ ఉడికించుకోవడం కోసం తగినన్ని వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ salt వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి। వాటర్ బాగా మరిగిన కదండి, ఇప్పుడు ముందుగా ఒల్చి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ ని వేసుకుందాం। ఈ స్వీట్ కార్న్స్ ని ఎక్కువ సేపు ఉడికించన అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది। 2 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి స్ట్రైనర్ లో స్వీట్ కార్న్ ని వడకట్టుకోవాలి। స్వీట్ కార్న్ ని ఇలా వాటర్ లేకుండా వడకట్టుకున్న తర్వాత ఒక బౌల్ లో వేసుకుందాం। ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత రుచికి సరిపడా salt అలాగే మిరియాల పౌడర్ 2 స్పూన్లు మైదా తర్వాత అదే స్పూన్ తో 3 స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా స్వీట్ కార్న్ కు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఉన్న తడే సరిపోతుందండి, ఒకవేళ పొడిపొడిగా ఉంది అనుకుంటే కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది। ఇది మనకి పట్టుకుంటే కొంచెం తడిగా ఉండకూడదు పొడిగా ఉండకూడదండి, అలా కలుపుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి। ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యిందండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకుండా ఇలా 2-3 సార్లుగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 2-3 సార్లుగా వేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఫ్రీగా ఉంటాయి। స్వీట్ కార్న్ లో కొంచెం తడి ఉంటుంది కదండి, ఆయిల్ లో వేయగానే పేలే ఛాన్స్ ఉంది, సో స్టార్టింగ్ లో కొంచెం లిడ్ అడ్డం పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్ లో ఉంటే ఇంకా బెటర్। ఇవి ఎక్కువ సేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదండి, జస్ట్ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు। ఇలా మనం గరిటతో ఇలా అంటుంటే గలగలా అంటా ఉంటాయండి, మనకు తెలిసిపోతుంది। ఇలా ఫ్రై అయితే చాలండి, ఇంకా టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా ఇలాగే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పటికి చేసేసుకోవచ్చండి, జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుంది। ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక సూపర్ గా తింటారు చూడండి। అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్ లో వేసుకుందాం। ఇప్పుడు ఇందులో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ అలాగే 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ కారం అలాగే చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక ఆ ప్లేస్ లో 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి, సరిపోతుంది। టేస్టీగా కరకరలాడుతూ స్పైసీ స్పైసీగా క్రిస్పీ కార్న్ రెడీ అండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్।